పేదింటి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అరబిందో ఫార్మసీ 2 కోట్ల ఆర్థిక సహకారంతో సమకూర్చిన 2500 సైకిళ్లను అనకాపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం పంపిణీ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రితో పాటుగా అరబిందో ఫార్మసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానందరెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి హాజరయ్యారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ 4 ఏళ్లలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చినట్లు చెప్పారు. వారు ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఏసీ మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైతే బ్లూ స్టార్ కానీ డైకిన్ కానీ పానాసోనిక్ కానీ ఇదంతటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక హబ్లా క్రియేట్ చేయాలని చెప్పి ఈరోజు వాటన్నిటికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వారు ఎస్టాబ్లిష్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరో 2 సంవత్సరాల్లో అంటే 2025-26 సంవత్సరాల కల్లా దేశంలో 100 ఏసీలు తయారైతే అందులో 46 నుంచి 48 ఏసీలు ఆంధ్రప్రదేశ్లో తయారు కాబోతూ ఉన్నాయి. అంత పెద్ద పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నాం. టీసీఎల్ లాంటి సంస్థలు ఏదైతే ఈ టీవీ ప్యానెల్స్ ఉంటాయో ప్యానెల్స్ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సీసీ కెమెరాస్ సంబంధించినటువంటి మిగిలినటువంటి అనేక బల్క్ డ్రగ్ పార్కులు లాంటివి అందులో వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఒక్క ఫార్మా రంగానికి సంబంధించి ఒక్క విశాఖపట్నం పోర్ట్ నుంచే దాదాపు $2 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం ఈ ప్రాంతం నుంచి చేశాం. ఇవేవి కూడా మనకు కనబడకపోతే ఎలాగా? ఇవేవి కూడా మాకు తెలియట్లేదు. ఏమనంటే ఇక్కడ అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు జరిగిపోతాం. ఒకసారి వెళ్ళి మణిపూర్ వెళ్ళి చూడమనండి. మణిపూర్లో ఏం జరుగుతుందో ఒకసారి దాని గురించి మాట్లాడితే సరే, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల గురించి మీ మరిది గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరులో ఏదో మా ఎంపీ గారి గురించి కూడా ఏదో మాట్లాడారంట. వీళ్ళు మరిది గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లా చిత్తూరులో మేయర్ని ఛాంబర్లోకి వెళ్ళి చంపేశారు. గుర్తుండే ఉంటుంది, చిత్తూరు మేయర్ని ఛాంబర్లోకి వెళ్ళి చంపేశారు మరిది గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి అక్కడ అప్పుడు ఎక్కడో ఎక్కడికి వెళ్ళిపోయారు మనం? అప్పుడు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు మనం? సో మీరందరూ కలిసి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేయాలి, మరిది గారిని ముఖ్యమంత్రి చేసేయాలి అనేటువంటి మీ తాపత్రయం చూస్తూ ఉంటే తండ్రి కన్నా మరిది గారు ఎంత ఎక్కువైపోయారో, భర్త కంటే మరిది గారు తాలూకా రాజకీయ పార్టీని, మరిది గారు తాలూకా రాజకీయ భవిష్యత్తుని బాగు చేయాలని చెప్పి ఎంత తాపత్రయపడతా ఉన్నారో, ఎందుకు ఈ తాపత్రయం అంతా?